Munugode Niyojakavargamlo TRS Abhyardhi Kusukuntla Prabhakar Reddy Vistrutanga Pracharam Chestunnaru. Dasabdalaga Ennikala Agendaga Unna Fluoride Samasya Parishkaraniki Shashvata Charyalu Teesukovadam TRS Tone Sadhyamavutundannaru. Traguneeru Andinchalanna Sagunitti Projectulu Poorthi Kavalanna Marosari KCR Mukhyamantri Kavalani Voterlanu Kusukuntla Abhyardhistunnaru. Munugodelo Mahakutami Nunchi Congress Abhyardhiga Komat Reddy Rajagopal Reddy Barilo Digina తనదే విజయం అంటున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మా నల్లగొండ ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్రామాన తిరుగుతూ ఇంటింటికి టీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన వద్ద కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఓవరాల్గా దాదాపు 2 నెలల కాలం నుంచి మీ ప్రచారం కొనసాగుతుంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది అసలు? గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థిత్వం ప్రకటించిన రోజు నుంచి ప్రజల మధ్యనే వండుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రజలే ఒక కుటుంబంగా భావించి నిత్యం ప్రజల మధ్యన ఉంటా ఉన్నాం. ఈ ఎన్నికలు వచ్చిన సందర్భంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రమరథం పడతా ఉన్నారు, గట్టి ఆలోచనతో ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారు. ఇంకోటి, మునుగోడు నియోజకవర్గం అనగానే ఫ్లోరైడ్ సమస్య అంటారు, ఉద్యమ సమయంలో కూడా ఫ్లోరైడ్ అనేది ఒక ప్రధాన ఎజెండాగా పార్టీల మధ్య ఉంటూ వచ్చింది. ఈ 4½ ఏళ్ల కాలంలో ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఒకవేళ తీసుకున్న చర్యలు ఎంతవరకు వచ్చేస్తారు? మునుగోడు అనగానే గోడు, ఆ గోడులో భాగంగానే ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్లు, ఫ్లోరోసిస్ వ్యాధి అసలు ఎక్కడ లేని విధంగా ఈ నల్గొండ జిల్లాలుగా తెలంగాణ జిల్లాలో మొత్తం మునుగోడు ప్రాంతంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ నీళ్లు ఉన్నాయి. దాంతో ఫ్లోరోసిస్ వ్యాధితో కూడా చాలామంది వ్యాధిగ్రస్తులయ్యారు, బాధపడుతూ ఉన్నారు. అయితే గత పాలకులు ఏ రోజు కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారానికి ఏ రోజు కూడా ఆలోచించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలన్నది ఒక ఏకైక లక్ష్యం. ఫ్లోరోసిస్ వ్యాధికి తాగునీళ్ళు ఒక భాగం అయితే 10% అయితే 90% సాగునీళ్ళు కావాలి. ఈ రెండింటి తోటి అయితేనే శాశ్వత పరిష్కారం, లేకపోతే దానికో మెడిసిన్ లేకపోతే ఇంకేదో ఏవి కూడా పరిష్కారానికి అవకాశం లేదు. ఈ పనులు కూడా ఒకటి 70 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఈ ప్రాంతంలోనే ఎస్లింగోటం అంటే బట్టపల్లి ఆ ప్రాంతంలోనే నిర్మాణం చేసుకున్నాం, అది పని చేస్తూ ఉంది. ఈ నీళ్లు కూడా రక్షిత నీళ్లు కూడా ప్రతి గ్రామానికి అందినాయి. అయితే కొన్ని ఇంట్రా విలేజ్ పైప్ లైన్లు వేయాలి, ఆ పైప్ లైన్ అతి షార్ట్లీ వేసుకొని నల్లా కూడా బిగించబోతా ఉన్నాం, ప్రతి ఇంటికి ఆ నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగనే సాగునీళ్ళకు కూడా ఇక్కడ 2 ప్రాజెక్టులను మనం మొదలుపెట్టుకున్నాం, ఒకటి శివనగూడెం రిజర్వాయర్, ఒకటి లక్ష్మణపురం రిజర్వాయర్. ఒక దాంట్లో 12 TMC వాటర్ నిల్వ చేసుకోవచ్చు, రెండో దాంట్లో 8 TMC, మొత్తం 20 TMC వాటర్ను ఆ రిజర్వాయర్లో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఆ నిల్వ చేసిన నీళ్లతోటి ఇక్కడ 2 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అంతాయి. అంటే దీని బట్టి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాలకి సాగునీళ్ళు అందివ్వటానికి మన ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఈ నిర్మాణాలలో భాగంగానే కొన్ని పనులు, అంటే కొంత పని అయ్యింది, ఇంకా కొంత పని కావాల్సి ఉంది. ఈ పని పూర్తయిన తర్వాత ఆ రిజర్వాయర్ల నీళ్లు నిల్వ చేసుకొని ఆ నీళ్లతోటి ప్రతి ఎకరాకి ఇక్కడ సాగునీళ్ళు ఇచ్చుకుంటే ఈ ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం వస్తుంది, రైతాంగం కూడా బాగుపడతారు. ఎన్నికల్లో, అంటే ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీ ప్రధానంగా ప్రత్యర్థులకు సంబంధించిన విషయంలో మహాకూటమి ఇక్కడి నుంచి పోటీ చేయనుంది, ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి కనుక ఇక్కడి నుంచి పోటీ చేస్తే ప్రభాకర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తాడనే ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి ఓవరాల్గా మీ బలాలు, అంచనాలు ఏంటి? ఆ కూటమిలోకి వెళ్ళి ఏందో ఆ కూటమి అంటే నాకు కూడా అర్థమవుతలేదు, ప్రజలకు కూడా అర్థమవుతలేదు. ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదు, ఆయన రాజగోపాల్ రెడ్డి రానియండి, లేకపోతే ఇంకో గోపాల్ రాడియండి, ఇంకొక ఆయన రానియండి, ఇంకొక ఆయన రానియండి, ఆఖరికి రాహుల్ గాంధీ వచ్చినా ఇక్కడ ఏది టీఆర్ఎస్ పార్టీదే విజయము, అది ప్రజలు అనుకున్నమాట. ఎక్కువ ప్రజలకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా మేము ఎన్నికలలో పార్టిసిపేట్ అయినాం, ప్రజలలో తిరిగినాం. అప్పటికన్నా ఇప్పుడు రెట్టింపైన ఉత్సాహంతో ప్రజలు ఈసారి గెలిపించుకోవాలని ఆకాంక్షతో ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా విజయం టీఆర్ఎస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ప్రత్యర్థులు ఎవరైనా సరే రాహుల్ గాంధీ సహా
తో సహా ఎవరు వచ్చి ఇక్కడ పోటీ చేసినా మరొకసారి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఖాయం. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే శాశ్వత డిమాండ్గా ఉన్న ఫ్లోరైడ్ సమస్య ఉందో దానికి సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టం, ఆ చర్యలను కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరొకసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో ఇటు తాగు సాగునీటిని ప్రాజెక్టులను పూర్తి చేసి ఇక్కడ ఫ్లోరైడ్ను శాశ్వతంగా నివారణ చేస్తామని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మునుగోడు నుంచి వీరేష్ మల్లికారింతో మహేందర్ రెడ్డి, ఏబీ నందిరోతి, నల్గొండ.